అన్నా స్కైలాబ్ చూస్తున్నారుగా, స్కై థియేటర్లో ఉంది ల్యాబ్, టోటల్లీ ఫైనల్లీ స్కైలాబ్ అన్నా. మనం మీరే క్వశ్చన్ అడగద్దు, నేనే క్వశ్చన్ చెప్పి నేనే ఆన్సర్ చెప్పుకుంటాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు మన సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ఫైట్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక రొమాంటిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇంకా ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎక్కడి నుంచో ఏదో పడుతుంది అనుకుంటాం, ఇలా చూస్తాం ఏదో పడుతుంది అనుకుంటాం. కానీ అక్కడ ఏది పడదు. కానీ పడినంతసేపు ఏం పడుతుందా అని చూసుకున్నంతసేపు సస్పెన్స్, ఆ సస్పెన్స్లోనే నవ్వు. ఓకే ఓకే అన్న, ఈ సస్పెన్స్లోనే నవ్వు. నవ్వుతూ నాకు అనిపించింది అన్న, మార్నింగ్ ఏంటంటే టిఫిన్ చేసేటప్పుడు జస్ట్ 4 ఇడ్లీ తిన్నాను, ఎందుకు 8 ఇడ్లీ తినలేదా అని అనుకున్నాను. ఇప్పుడు బాధపడుతున్నాను, తిని మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకోవాలా? సినిమా అయితే చాలా బాగుంది. నేను చెప్తాను కదా నా అన్న కెరియర్లో వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే అన్నారు, అలాగే ఇక్కడ వెళ్ళకదు. వేర్ దెర్ ఈజ్ ఏ సత్యదేవ్ దెర్ ఈజ్ ఏ హిట్ పక్క. వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మార్చాలా, వేర్ దెర్ ఈజ్ ఏ సత్యదేవ్ దెర్ ఈజ్ ఏ హిట్ అన్న. డైరెక్షన్ చెప్పాల్సిన చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు మనం ఉన్న 2020 మనసులో ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సినిమాలు ఏంటంటే 90s 90s 70s సెట్ చూపించారు, అది బ్లాక్ అండ్ వైట్ కాకుండా కలర్ఫుల్గా చూపించారు. ఇది పరంగా చాలా బాగుంది, విజువల్స్ కానీ అంతా, స్క్రీన్ ప్లే కానీ అంతా చాలా బాగుంది. ఇంకా నిత్యామేనా వచ్చేసరికి పిక్స్, ఒక స్వీట్, ఒక క్యూట్, ఒక హాట్ చూడొచ్చు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నిత్యమైన ఒక ట్రెడిషనల్, ఒక తెలుగు పట్టింటి చీర ఎలా ఆడపడుచు ఎలా కట్టుకుంటుందో ఆ విధంగా చూడొచ్చు. చాలా బాగా చేశారు, అంత అయితే పిచ్చెక్కిస్తారు, సూపర్ అన్న. సావిత్రి అన్న సాగితే ఒక శకుంతల, ఒక శ్రీదేవి, ఒక రంభ, ఊర్వశి అనుకోవచ్చు అన్న. అంతే అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది అన్న. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కానీ ఆ సెట్స్ పరంగా అయితే చాలా ఎక్కిచ్చారు, అయితే అంత పరంగా బాగానే ఉంది. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎక్కడి నుంచో స్కై పడుతుంది అంటారు, అంటారు స్కై, కానీ ఎక్కడ కనబడదు ల్యాబ్. ఫైనల్గా ఇచ్చేసాడు హిట్. స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ యునిక్, ఇప్పటి వరకు అసలు తీయలేదు ఈ స్టోరీ మీద, ఈ దీని మీద అండ్ దట్ రియల్ ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ మీద ఇంతవరకు ఎవరు మూవీ తీయలేదు. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం. చాలా చాలా బాగా తీశారు, చాలా క్రియేటివ్, ఎవ్రీ ఎలిమెంట్ కూడా చాలా చాలా క్రియేటివిటీ ఉంది. ఇలాంటి సినిమాలను ఇంకా మంచిగా మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని. స్కైలాబ్ అంటే రియల్ ఇన్సిడెంట్ రియల్గా ఎలా జరిగింది ఇంకా అదే చూపిస్తారు సినిమాలో. చాలా చాలా బాగుంది, సెంటిమెంట్స్ బాగా ఉన్నాయి, కామెడీ బాగుంది, అందరి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు, నిత్యామేనన్ గారు చాలా బాగా చేశారు, రాహుల్ రామకృష్ణ అందరూ, కణకిల్ భరణి గారు, సుబ్బరాయ శర్మ గారిది చాలా మంచి రోల్ ఉంది, చాలా చాలా బాగుంది. బ్రో మూవీ చాలా బాగుంది బ్రో, చాలా రోజుల తర్వాత ఒక క్లీన్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చూసాం. అంటే ఇప్పటివరకు ఇలాంటి ఈ మధ్యన రాలేదు అని కాదు, బట్ ఏంటంటే ఒక అంటే లైక్ ఒక సిచ్యువేషన్ బేస్ మీద, ఒక టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని స్టోరీ అయితే రాశారు. దీంట్లో ఎవరి క్యారెక్టరైజేషన్స్ ఎలా వెళ్ళాయి అనే దానికన్నా స్టోరీ అయితే బాగా కరెక్ట్ అయింది. స్కైలాబ్ అనేది ఏంటంటే ఒక అమెరికన్ స్పేస్ స్టేషన్ బ్రదర్. అదేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 1979 ఆ టైంలో క్రాష్ అయిందంట. క్రాష్ అయినప్పుడు అది భూమి మీద పడుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉందన్నమాట. అది అవుట్ జస్ట్ లైన్. దీని బేస్ మీద అక్కడ క్రియేట్ అయిన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని హాస్యభరితంగా ఎలా చెప్పొచ్చు, ఒక ఫీల్ ఎలా ఉంది. నిత్య గారు చాలా క్యూట్ ఉన్నారండి, చాలా క్యూట్ ఉన్నారు. లైక్ ఇందులో ఎవరి రోల్కి బాగుంది ఎవరి రోల్ బాగాలేదని చెప్పలేమండి, ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దర్ ఇంపాక్ట్ అనమాట. అంటే లైక్ ఒక పర్సన్ ఒక్కసారే కనబడతాడు, కానీ ఆ పర్సన్ లాస్ట్లో మళ్ళీ తన లైఫ్కి వచ్చేసరికి ఆ టర్న్ ఏదైతే ఉందో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏ ఒక్క సిచ్యువేషన్ అవ్వండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు దట్స్ పర్ఫెక్ట్. అంటే లైక్ ప్రతి క్యారెక్టర్కి ఒక జడ్జ్మెంట్ అయితే కరెక్ట్గా ఇచ్చారు. సత్య గారు కానీ, నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది మూవీ. థ్యాంక్ యూ. బాగుంది బ్రో, పర్లేదు చూడొచ్చు డెఫినెట్గా. అంటే నాకు అంటే రియల్ ఇన్సిడెంట్ కదా, సో ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో మనకి ఇలాంటివి మరికొన్ని వచ్చే ఛాన్స్ ఉంటాయి, రియల్ ఇన్సిడెంట్స్ని
ఆ రియల్ లైఫ్లో జరిగిన వాటిని అప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇంకొన్ని వస్తే బాగున్నానైతే అనిపిస్తూ ఉంటుంది. సో ఆ పరంగా నాకైతే బాగా అనిపించింది. వాళ్ళిద్దరు యాక్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి, సత్యదేవ్ గారిదైనా నిత్యా మీనన్ గారిదైనా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్టోరీని చాలా రియలిస్టిక్గా తీయడం జరిగింది, నేటివిటీకి తగ్గ అంటే చాలా న్యాచురల్గా తీయడం జరిగింది. నేటివిటీ అని కూడా కాదు కానీ న్యాచురల్గా తీయడం జరిగింది. సో యాక్టింగ్ అయినా డైలాగ్స్ అయినా కామెడీ కూడా ఏంటంటే ఎక్కడో కావాలని ఇరికించినట్టుగా కాకుండా న్యాచురల్గా కథలో భాగంగానే తీయడం జరిగింది. సో ఆ పరంగా నాకు నచ్చింది. డైరెక్షన్లో నేనేమీ నోటీస్ చేయలేదు స్పెషల్గా, బట్ బాగానే అనిపించింది నాకైతే. ఇంకేమంటే నాకు అంటే నార్మల్గా అనిపించింది, మ్యూజిక్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అంటే అప్పట్లో 1970s మ్యూజిక్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అలా ఎఫెక్ట్స్ అవ్వడం జరిగింది, అదైతే బాగానే అనిపించింది. భరణి గారు యాక్టింగ్ చెప్పక్కర్లా, ఆయన కూడా బాగా చేయడం జరిగింది. సో ఓవరాల్గా యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు, దానికైతే నో డౌట్. కైలాబ్ అంటే నేను ఏదో సైంటిఫిక్ మూవీ ఏదో అనుకున్నా కానీ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. చాలా బాగుంది సినిమా. అంటే ఒక ఏంటంటే ఇందులో కామెడీ ఉంది అండ్ సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది అండ్ నిత్యా మీనన్ గారి క్యారెక్టర్స్ చాలా బాగుంది. అంటే ఎవరు ఏది అనుకుంటే అది చెయ్యాలి, ఏదో భయం ఉంటుంది అంటే రేపు ఏదో జరుగుతుందని ఈరోజు భయపడి ఏం చేయదు అనేది సినిమా మెయిన్ లైన్ అనమాట. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సత్యగారు చాలా బాగా చేశారు. సత్యగారు ఎవరైనా ఇందులో చేసిన చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ ప్రతి చిన్న పిల్లగాడు కూడా చాలా బాగా చేశారు. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ గారు చాలా నీట్గా తీసుకెళ్లారు అండ్ సెకండ్ హాఫ్ నేను పేరున చెప్పలేకపోయినా కానీ ప్రతి క్యారెక్టర్ చేసిన రాహుల్ రామకృష్ణ కానీ తనికెల పర్ణి గారు కానీ నిత్యా మీనన్ గారు కానీ ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది, ఓవరాల్గా అందరూ చూడాలి అండ్ మంచి ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సినిమా. అద్భుతంగా ఉంది బాబు సినిమా. స్కైల్యాబ్ కొత్త సినిమా, కొత్త సినిమాకి అర్థం, కొత్త జనరేషను, న్యూ జనరేషను ఎంతో వినూత్నంగా తీసినటువంటి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ ఎక్స్పీరియన్స్ నిజంగా మర్చిపోరాని అనుభవం అవుతుంది. బాగుంది అంటే విశ్వక్సేన్ గారు డైరెక్టర్ గారు మొదట్లో చెప్పినప్పుడే చాలా టిపికల్గా చాలా జాగ్రత్తగా తీయాల్సిన సినిమా అని ఆయన వేఫ్ అతను ఆయన టేకింగ్ కానీ నాకు దగ్గరకు సంవత్సరం ముందు కథ చెప్పారు. సంవత్సరం బట్టి వాళ్ళు నా దగ్గరకు మళ్ళీ వచ్చి సినిమా తీయడానికి మంచి పాత్ర నాది కానీ అందరూ బాగా చేస్తారు. ముఖ్యంగా నిత్యా మీనన్ అయితే అమ్మాయి అద్భుతం, చాలా సహజంగా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు అన్ని కమర్షియల్ మూవీస్ వస్తున్నాయి కదా సార్, బట్ ఇలాంటి డిఫరెంట్ స్టోరీ జనాల్లోకి ఏ విధంగా తీసుకుంటారంటే సార్ ఆడియన్స్? అదే కొత్త సినిమా కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా లైక్ చేస్తారు, ఎందుకంటే పాత సినిమాలే చూసి విసుకొచ్చి ఉన్నారు కనుక ఈ కొత్త సినిమా కొత్త బ్లడ్ తీసిన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. వాటిని మనకి తెలియజేసేవారు అనేది గతంలో ఉండింది. సో వాటికి అనుగుణంగా ఈ చిత్రంలో విభాగంలో మన విలేజెస్లో ఉన్నటువంటి వార్తల్ని ఏ విధంగా గ్రహించాము, వాటి వల్ల మనకు అంటే అప్పుడు తుఫాన్లు అయితే హెచ్చరికలు ఎప్పుడు ఏ కాలంలో ఏం జరుగుతుంది అనేది అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని ఇవన్న కష్ట నష్టాలని వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. సో మనకేంటంటే ఇంకొక అంశం కూడా తెలియజేసుకోవచ్చు, ఈ చిత్రంలో నిత్యా మీనన్ గారు మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సత్యదేవ్ గారు వాళ్ళందరూ ఈ చిత్రాన్ని హైలైట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు, చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే నిత్యా మీనన్ గారు ఎప్పుడు అనేది నిత్యం నవ్వుతూనే ఉండాలని చిత్రంలో ఒక నిదర్శనంగా తెలియజేసినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇంకా చిన్న చిన్న వాళ్ళకు కూడా కొంత మంచి క్యారెక్టర్లు అంటే డైరెక్షన్ అద్భుతంగానే ఉంది. సో అంటే వాళ్ళు తీసుకున్నటువంటి లొకేషన్స్ కానీ వాళ్ళు చేసినటువంటి సెట్టింగ్స్ కానీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రోత్సాహంతో వాళ్ళకున్న వ్యవహారంతో అద్భుతంగానే వ్యవహరించారు. సో అంటే ఒకసారి ట్రై చేయడంలో తప్పు లేదు. ఎంతో ఆనందించాల్సిన అంశం ఏంటంటే అంటే స్కైల్యాబ్స్ అంటే ప్రపంచం అంతా ఏదో అయిపోద్ది ఏదో ఇది కూడా మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు గతంలో అంటే భూప్రలయం వచ్చేసి ప్రపంచం ఏదో అయిపోద్ది అనే ఒక నమ్మకం అనేది గతంలో ఉండింది. ఆ మూఢనమ్మకంతో మనం ఎప్పటి నుంచో ఒక జీవనాధారం కొనసాగుతుంది. వాటన్నిటికన్నా కష్ట నష్టాలని దుఃఖన సుఖదుఖాలని వాటన్నిటిని మనం ఏ విధంగా ప్రయాణం చేస్తాం అంటే మన పక్కనే ఉన్నటువంటి మనుషుడికి కూడా మనకి ఇది వర్తిస్తుంటుంది కూడా అంటే మన స్నేహపూర్వకంగా మన నడవడికలు చేసేటువంటి సాధారణమైన జీవనోపాధనలో కూడా ఈ కొన్ని సిచ్యువేషన్స్ని ఆధారంగా ఈ తెరకెక్కిచ్చారు. సో కెమెరా ఐటమ్ కానీ లొకేషన్స్ ఐటమ్ కానీ చాలా ఆనందంగా ఉంది. ఒకసారి తెలియదు. థ్యాంక్ యూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ఎవరీ ఆడియన్స్ ఎంకరేజ్ ఫిలిం. సో మాస్కులు శానిటైజర్లు ధరించి ఇంకా అద్భుతంగా మన వ్యవస్థను కూడా ముందుకు నడిపిస్తారని థ్యాంక్ యూ, నమస్కారం. అంటే స్కైలాబ్ అని చెప్పలేదు.
చేయలేము. అంటే గతంలో కూడా మన పెద్దలు ఎంతో ఒకసారి తెలియజేసి ఉన్నారు, వాటన్నిటికి అనుగుణంగా మనం ఆలోచన చేయాల్సిన విషయం కూడా ఉంది. స్కైలాబ్ అంటే ఏదో కాదు, ప్రపంచం అంతా భూప్రలయం ఏదో ఒక రోజు రావచ్చు, ఏదన్నా అయిపోవచ్చు అనే ఒక నమ్మకం ఎప్పటి నుంచి కాదు, మన పురాతకాలం నుంచి మన పెద్దలు ఎప్పుడు నుంచి చెప్తా వస్తున్నారు. ఏమో చూడాలి భగవంతుడు మనకి ఏమి రాయతుందో. థ్యాంక్ యూ, నమస్కారం తెలియజేసుకుంటా. అన్నీడా పడుతుందా అన్న? పడుతుంది ఏమో చూద్దాం. ఇప్పుడు హీరో యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. రామకృష్ణ తేజేషన్ సూపర్ 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 తప్ప ఇంకేమొస్తాయి నోట్లకేని? డైరెక్టర్ సూపర్. డైరెక్టర్ సూపరా? అసలు మామూలు వేయలే స్కైలాబ్ అన్న. ఇది ఇట్లకెళ్ళి కూడా రావచ్చు కదా? అట్లా కూడా వస్తుంది. ఇట్లా వస్తుంది. వెనకకెళ్ళి ఇట్లా కూడా వస్తుంది. మీదికెళ్ళి పైకెని సైడ్లకెళ్ళి సైడ్లకెళ్ళి కొద్దిగా కింది పెట్టానా ప్లీజ్. అంటే ఎట్లకెళ్ళి వస్తుందో మనం చెప్పలేము, కానీ వస్తుంది. కానీ నాకు మటన్ తినబుద్ధి అయితే అన్న. మటను, చికెను, కోడి, చేపలు ఇంకా ఉంటాయి కదా వేబో తినేటి, అన్ని తినబుద్ధి అయితే అన్నయ్య. డైరెక్టర్ చెప్పించండి. డైరెక్టర్ అన్న సూపర్ అన్న. అసలు నవ్వుకో నవ్వుకొని నవ్వుకొని కడుపు నొప్పులు వేసింది. డైలాగ్ ఉంటాయి బర్రే నవ్వుకోలే బర్ర మీద ఎక్కితా, బర్ర మీద ఎక్కి చూరంతా తిప్పుతా ఏమనుకుంటున్నావు పైసలు లేకపోతే అనేది. ఇంకోటండి, ఇట్లాంటి సినిమాలు మన అంటే తెలుగులో రావడం చాలా తక్కువ. మనం అనుకుంటాం మన తెలుగు సినిమాని ఏ కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి చెప్పాలి అంటాం కదా, అట్లాంటి సినిమా ఇది. అది కూడా తెలంగాణలో, మన తెలంగాణలో జరిగిన ఒక సంఘటనని, మన చరిత్రలో జరిగిన సంఘటనని మన ఇప్పుడు ఉన్న పసిపాపల నుంచి పెద్దవాళ్ళ వారికి అందరికీ తెలియజేసే చిత్రం ఇది. అంటే ప్రతి ఒక్క ఊర్లో ఒక డాక్టర్ కానీ ఒక విలేకరి కానీ ఉంటే ఆ ఊరికి ఏం కాదనే, ఎంత పెద్ద స్కైలాబ్ పడినా, కరోనా వచ్చినా, ఒమక్రీన్లు వచ్చినా, ఎట్లాంటివి వచ్చినా ఏం కాదనే తెలియజేసే ప్రయత్నం చేసిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు డైరెక్టర్ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ని, అంటే నాట్ ఓన్లీ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అని అలా అని అన్ని ఉంటాయి కదా, అలా కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యే విధంగా, అంటే వాళ్లకు ఒక ఆలోచింపజేసే విధంగా సినిమాను తీయడం జరిగింది. సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఇట్లాంటి సినిమాను కుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసి చరిత్ర తెలుసుకోండి. పడతదా పడదా? మన ఇంట్లో జరిగే కథల్లో ప్రతి పక్క ఇంట్లో కూడా ఒక మంచి కథ ఉంటుంది. అలాంటి కథలన్నింటినీ ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక 2 అవర్స్ ప్రేక్షకుని కట్టి పెట్టేలా చేసిన సినిమాయే స్కైలాబ్. బాయ్, జూబ్లీహిల్స్లో ప్రసాద్ ల్యాబ్ ఉంది, మన సినిమా థియేటర్లో స్కై ల్యాబ్ ఉంది, సినిమా మాత్రం ఎగ్దాం ఉంది. అంటే మనకి టెక్నాలజీ లేనప్పుడు మన థింకింగ్ ఎలా ఉంటుంది, మనం ఎట్లా ఆలోచిస్తాం అనేది మనకు తెలీదు. సో సినిమా మాత్రం ఎగ్దాం ఉంది, మొత్తం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అండ్ సత్యదేవ్ సార్ అయితే చాలా న్యాచురల్గా అనిపించారు. కామెడీ ఎవరైనా చేయాలనుకుంటే స్క్రిప్ట్ రాసి అది చేసే కామెడీ సార్, కానీ ఇక్కడ న్యాచురల్గా కామెడీ పండింది అన్నమాట. ఒక మనిషి మనకు టెక్నాలజీకి ముందు మనం ఎట్లా ఉండే ఏంది అనేది మనం చూడలేదు. సో ఈ సినిమాలో చూస్తే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది, చాలా చాలా బాగుందన్న మూవీ. అండ్ చాలా రోజుల తర్వాత నిత్య మీనన్ మేడం గారిని చూడాల్సి వచ్చింది, చాలా మస్తు అనిపించింది సినిమా అయితే. అన్న డిఫరెంట్ అంటే అన్ని లవ్ స్టోరీలు అవి ఇవి వస్తుంటాయి అన్న, ఇది ఒక డిఫరెంట్ థింకింగ్. మన పాత జనరేషన్లో ఎట్లా ఉండే జనాలు, ఏదైనా చిన్నగా చెప్తే ఊరు మొత్తం ఎట్లా పాకుతుంది అనేది చూపించారన్న. ఇవాళ మనం వాట్సాప్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు స్టోరీస్ పెడతాం, అట్లా కాదు. మన ఒక విలేజ్లో ఏదైనా జరుగుతుందంటే ఆ విలేజ్లో ఎట్లా రియాక్ట్ అవుతారు, అంటే మెచ్యూర్ మైండ్లో ఎట్లా ఆలోచిస్తారు, డైరెక్షన్ చాలా బాగుందన్న. ఇప్పుడే చూసా అన్న స్కైలాబ్ మూవీ, చాలా బాగుందన్న. డిఫరెంట్ అనేది ఏం లేదన్న, ఆల్రెడీ జరిగిన స్టోరీ ఇది, రియల్ స్టోరీని బేస్ చేసుకొని సినిమా చేశారు. సో 1979 స్టోరీ ఇది. సో అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా అంటే వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా ఆదుకున్నారు అనేది చూపెట్టారు. సో ఒక ఊరికి అప్పట్లో, ఇప్పుడైతే ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఇంటికి ఒక డాక్టరు, ఇంటి పక్కన ఒక డాక్టర్ అనేటట్టు ఉన్నారు. అప్పుడు ఊరికి డాక్టరే లేకుండే, వెహికల్స్ లేవు, కానీ అప్పుడు ప్రాబ్లం వస్తే ఎలా ఆదుకున్నారు, ఊరికి ఒక డాక్టర్ కావాలి, పత్రిక వారు కావాలి అనేది సినిమా. సో సినిమా అయితే సూపర్ అన్న. స్కైలాబ్ స్టోరీ, ఇప్పుడు కరోనా వచ్చింది మనకి, కరోనా వచ్చిందని మనం ఎలా భయపడి అందరం ఒకటైనాం. సో అదే స్కైలాబ్ వస్తుందని అనుకొని చిన్న పెద్ద దొర దొరసాని అని అయ్యే తేడా లేకుండా అందరు ఒకటవడమే సినిమా. సినిమా చాలా బాగుందన్న. సత్యదేవ్ గారి యాక్టింగ్ చూసుకుంటే సూపర్. ఇక రావు రామకృష్ణ గారి గురించి చెప్పుకోవాలంటే కామెడీ అన్న, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇక కడుపు పట్టుకోవాల్సిందే అన్న, అంత బాగుంది. సో జాతి రత్నాలలో ఎలా చేశారో దానికి మించి చేశారు ఇందులో కామెడీ.
సినిమా చాలా బాగుంది. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి సూపర్ గుందన్న, అందరు థియేటర్లో వాచ్ చేయండి. గైస్ ఎందాకనే చూసాం మూవీ, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ మూవీ అనుకోవచ్చు, లేనోడు ఉన్నోడు కాదు, అది పడుతుందని చెప్పి అందరు ఒకటైపోయారు. బట్ అట్లా ఉండొద్దు, అంటే అందరు ఒకటే ఉండాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ మూవీ మెసేజ్ ఇచ్చారనమాట. నిజంగా చాలా మంచిగా అనిపించింది మూవీ. అండ్ ఎందులో స్పెషల్ ఏంటంటే నిత్య మీనన్ గారు, నిజంగా నాకు నిత్య మీనన్ అంటే చాలా ఇష్టం అనమాట. లవ్ యూ. ఆయన ఈ సినిమాకి సపోర్ట్ చేయడం ఇంకా హైలైట్ అనిపించింది. అండ్ సత్యదేవ్ గారు మాత్రం సూపర్ యాక్టర్, మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి రాహుల్ రమేష్ గారు, ఇంకా రాహుల్ రామకృష్ణ, వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారనమాట. మంచి కామెడీ మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు. మీరు ఇంకా వచ్చి థియేటర్స్లో వాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. చాలా మంచి మూవీ, మంచి మెసేజ్ మూవీ, ఇలాంటి మూవీ థియేటర్లోనే వాచ్ చేయాలి. లవ్ యూ ఆల్. అండ్ నిత్యమైన స్కైల్యాబ్ చూశాను, సో పేరు చూస్తే ఏదో నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, ఏంది మూవీ స్కైల్యాబ్ ఏంటనేసి. బట్ లోపలికి వెళ్ళిన బా ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ కామెడీ, అండ్ జాతిరత్నాలు మించిపోయింది నన్ను చూస్తే. నాకైతే అనిపించింది జాతిరత్నాలు మించిపోయింది. అండ్ హీరోకి ఇది ఒక కొత్త యాంగిల్ అని చెప్పవచ్చు. ఇంతకుముందు అంతా యాక్షన్లో చూసాము, వేరే వేరేగా చూసాం, కానీ ఈసారి కొత్త యాంగిల్లో వచ్చారనమాట. కామెడీ వేలో కూడా రావడం చాలా బాగుంది. అండ్ కొత్త కాన్సెప్ట్ అనేది స్కైల్యాబ్ అనేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే భయం వస్తుంది చనిపోతారని. అది మీరు చనిపోతారు అదే కొత్త టైంలో అనేసరికి మీకు ఎలా అనిపించింది అనేది చూపించారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ నిత్య మేనన్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ కన్నా నాకైతే కొంచెం ట్విస్టెడ్ అయిపోయింది. కామెడీ అయితే కామెడీ అయితే చాలా బాగుంది అన్న. సాంగ్స్ కూడా అంటే లైట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ. బాగుంది అంటే బేసికల్గా మనం చాలాసార్లు విన్నాం కదా, ఏదో గ్రహాలు నక్షత్రాలు అవి ఇవి, లేకపోతే పైకి పంపించని రాకెట్లు పడిపోతాయి, మన మీదే పడిపోతాయి, ఇక్కడ ఏంటి చచ్చిపోతాం కావాలి అని కామన్గా మనం చాలాసార్లు మాట్లాడుకునే సన్నివేశాలని దాన్నే అదే పాయింట్ని తీసుకొని సినిమా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టరు మనల్ని మనం చూసుకునే విధంగా ఉంటుంది. అంటే ఎక్కువగా సిటీలో కంటే విలేజ్లో ఎక్కువగా ఇలాంటి మూఢనమ్మకాలు అవ్వచ్చు, భయం అవ్వచ్చు, ఇప్పుడు ఇప్పటికీ కూడా ఉన్నాయి. నిజంగా మేబీ పడిపోతే పడిపోవచ్చు, చెప్పలేము, ఎందుకంటే అలా పైనుంచి పడిందే భూమి. సో రేపు పొద్దున్న అలాంటి పడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక భయాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ భయం నుంచి జనాలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఫైనల్గా ఆ భయాన్ని వీళ్ళు జయించారా లేదా అనేది ఆ సినిమా కథ. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన రెగ్యులర్గా మన మధ్యన ఉన్న వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కూడా ముసలాల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి క్యారెక్టర్ కూడా రెగ్యులర్గా మనం చూసేవాళ్ళు ఎలా అయితే మాట్లాడుకుంటారో అదే ప్యాటర్న్లో తీశారు. ఎస్పెషల్లీ ఫోటోగ్రాఫర్ను, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది మ్యూజిక్, ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా బాగుంది. తర్వాత నిత్య మేనన్ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా హైలైట్ అనిపించింది. చాలా రోజులకి మళ్ళీ ఆ అమ్మాయి తెలుగులో సినిమా చేయడం అనేది, తర్వాత ఈ సినిమాకి వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవ్వడం కూడా చాలా మెచ్చుకోవాల్సిన విషయము. నిజంగా చాలా బాగుంది. అంటే ఆ దాంట్లోకి వెళ్ళిపోయి మన విలేజ్లో, అంటే ఇప్పుడు గ్రహాలు భూమి మీద పడిపోతాయి అనేటప్పుడు, లేదా ఒక రాకెట్ భూమి మీద పడిపోయేటప్పుడు మనం ఎలా అయితే స్పందిస్తామో ఆ విలేజ్లో కూర్చొని మనల్లో మనం, అదేవిధంగా ప్రతి క్యారెక్టర్ ఇక్కడ స్పందించడం, అదే పాయింట్ని తీసుకున్నారు. ఆ సినిమా చూసినంతసేపు కూడా మనం ఇదివరకు అలాగే మాట్లాడుకున్నాం కదా అనే ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. బాగుంది మూవీ.